స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. దంగల్ బాలనటి సుహాని భట్నాగర్ 19 ఏళ్ల వయసులోనే చనిపోవడం యావత్ దేశాన్ని షాకు గురి చేస్తోంది. సుహాని భట్నాగర్ దంగల్ మూవీలో అమెరికన్ చిన్న కూతురు బబితా ఫోగట్ చిన్నప్పటి పాత్రను పోషించారు. బోర్న్ యాక్టర్ అంటూ అమెరికన్ తెగ పొగడేశారు. సెట్లో ఉన్నప్పుడు అమీర్తో పోటీ పడి చాలా న్యాచురల్గా యాక్ట్ చేసి అబ్బురపరిచేది. 2016లో వచ్చిన దంగల్తో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఎంత స్టార్డం వచ్చినా కూడా చాలా కూల్గానే ఉండేది సుహాని. ఇక దంగల్ సినిమాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్గా స్టార్ నుంచి అవార్డు కూడా దక్కించుకుంది. పాటలు పాడడం, డాన్స్ చేయడం ఆమె హాబీ. జూన్ 14, 2004లో హర్యానాలోని ఫరీదాబాద్ లో పుట్టింది. పంజాబీ కుటుంబానికి చెందిన సుహాని ఫరీదాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. తండ్రి పునీత్ పట్నాకర్, తల్లి పూజ. అయితే అనుకోకుండా దంగల్లో నటించే ఛాన్స్ సుహానికి వచ్చింది. దంగల్లో చిన్నప్పటి బబిత పాత్ర కోసం 100 మందిని ఆడిషన్ చేశాడు దర్శకుడు. కానీ కాస్త బొద్దుగానే కాదు, నటనలోనూ టాలెంట్ ఉన్నవారు కావాలని వెతుకుతూ ఉండగా కొంతమంది కుటుంబ సభ్యులు సుహానిని ట్రై చేయమన్నారు. దీంతో ఆమె ఆడిషన్ కి వెళ్ళగా మొదటి సీన్ ప్రాక్టీస్ లోనే ఓకే అయిపోయింది. అంతేకాదు షూటింగ్ దశలో కూడా యాక్టింగ్ ఇరగదీసింది. ఈ సినిమా ద్వారా స్టార్ కిడ్ గా పేరొచ్చినా కూడా ఎక్కడా కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువుకుంటూనే డిగ్రీ పూర్తి చేశాక వెండి తెరపై నటిగా కెరీర్ మొదలు పెట్టాలనుకుందామె. కానీ వద్దన్నా కూడా ఆమెకు ఏదో ఒక ఆఫర్ వచ్చేది. తాను వద్దనుకున్నా కూడా చిన్న చిన్న పాత్రలు చేయాలంటూ దర్శకులు కోరేవారు. దీంతో ఫ్యాషన్ షూట్స్ లో పాల్గొనడంపై ఆసక్తి చూపించింది సుహాని. తనకు ఫ్యాషన్ షోస్ లేనప్పుడు చదువుకునేది. యాడ్స్ కూడా చేస్తున్న బబిత సడన్ గా బాహ్య ప్రపంచానికి దూరమైంది. 2 ఏళ్ల క్రితం ఆమె తన స్నేహితులకు కూడా చివరిసరిగా కనిపించింది. ఈ సుహానిని మీడియాతో సహా అందరూ కూడా దంగల్ గర్ల్ అనేవారు. కొంతమంది అయితే బబిత అనేవారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండడం సుహానికి ఇష్టం ఉండేది కాదు. కానీ తన స్నేహితులు ఒత్తిడి చేయడంతో ఇన్స్టాలో పోస్టులు పెట్టేది. అయితే కొంతకాలంగా ఆమె సడన్ గా మాయమైపోయింది. ఆ తర్వాత దంగల్ గర్ల్ గురించి ఎక్కడా పెద్దగా చర్చ కూడా జరగలేదు. అయితే ఓ నేషనల్ మీడియా జర్నలిస్టు మొదటిసారి సుహానిని ఎయిమ్స్ లో చూశారు. కానీ అప్పుడు డాక్టర్లు నార్మల్ ట్రీట్మెంట్ అని, చిన్న ప్రమాదం అని చెప్పారు. ఇక తల్లిదండ్రులు కూడా ఈ వార్తను బయటకు రానియొద్దని రిక్వెస్ట్ చేయడంతో వదిలేశారు. కానీ చాలా రోజుల తర్వాత కూడా ఢిల్లీ ఎయిమ్స్ లో కనిపించడంతో దంగల్ గర్ల్కు అనారోగ్యం అనే చిన్న వార్త వచ్చినా కూడా పెద్దగా వైరల్ కాలేదు. అయితే సడన్ గా ఫిబ్రవరి 16న దంగల్ గర్ల్ సుహాని భట్నాగర్ చనిపోయింది అనే వార్త అందరినీ షాకు గురి చేసింది. గొప్ప నటి అవుతుందని నాడు అమీర్ఖాన్ సుహానిని తెగ పొగిడారు. కానీ ఆమె మరణం వార్త తెలిసి అమీర్ఖాన్ కూడా షాక్ అయిపోయారు. సుహాని పేరెంట్స్ తో మాట్లాడి ఈ వార్తను ఆయన టీం కన్ఫర్మ్ చేసింది. ఆ తర్వాత అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ ఓ పోస్ట్ పెట్టింది. సుహాని మనల్ని విడిపోయి వెళ్లిపోయిందని సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త మా అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. సుహాని తల్లి పూజ మాతో పాటే షూటింగ్ సమయంలో ఉంది. కూతురంటే ఆమెకు ఎంతో ప్రేమ, అది మేము చూశాము. అలాంటి సుహాని లేకపోవడం నిజంగా గుండెలను పిండేస్తోంది. ఆమె లేకుండా దంగల్ సినిమా అసంపూర్తిగా ఉంటుంది. బహుశా అలాంటి నటిని మేము పట్టుకోగలిగే వాళ్ళం కాదేమో. కుటుంబ సభ్యులకు, సుహాని స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మా గుండెల్లో ఎప్పటికీ సుహాని స్టార్. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని ప్రకటన విడుదల చేశారు అమెరికన్ టీం. అయితే సుహాని ఎలా చనిపోయింది అనేది చాలా మిస్టరీగానే ఉంది. అయితే ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇంట్లోనే జారి పడడంతో కాలుకి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్కి వెళ్ళగా నార్మల్గానే కట్టుకట్టి మందులు రాసిచ్చారు. 15 రోజుల్లో సెట్ అవుతుందన్నారు. కానీ ఆమెకు రాసిచ్చిన మందులు సుహానికి పడలేదు. దీంతో అవి ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపాయి. ఆమె శరీరంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. కొన్నైతే ఆర్గాన్స్ పై తీవ్ర ప్రభావం చూపించాయి. వాస్తవానికి ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. అదే సుహాని పాలట శాపమైంది. డాక్టర్లు వెంటనే ఎయిమ్స్ కి తీసుకెళ్లాలని సూచించారు. దాదాపు 7 ఏళ్లుగా ఎయిమ్స్ లోనే ఫ్లూయిడ్స్ మీదనే ఉంచి చికిత్స చేశారు డాక్టర్లు. అయినా కూడా ఆమె కోలుకోలేదు. చాలా మందులకు సుహాని శరీరం వ్యతిరేకంగా స్పందించింది. దీంతో చివరకు సుహాని భట్నాగర్ ఫిబ్రవరి 16న మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఫరీదాబాద్ లోని అజ్రా ఉండా శ్మశాన వాటికలో సుహాని అంత్యక్రియలు ముగిసిపోయాయి. అలా వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతుందనుకున్న సుహాని చనిపోవడం అందరిని షాక్ గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మరి ఈ దంగల్ గర్ల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.